అక్టోబర్ 2న విడుదలైన సైరా నరసింహారెడ్డి మూవీ ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే సైరా చిత్ర యూనిట్ కూడా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ ద్వారా వారి యొక్క విజయానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లో వారి యొక్క భావాలను వ్యక్తపరిచే కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఓవరాల్గా సైరా విజయవంతానికి సంబంధించి, సైరాలో మూవీకి సంబంధించి మనకు ప్రముఖ సినీ విశ్లేషకులు మూర్తి గారు ఉన్నారు. తన అడిగి సైరా మూవీ విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూర్తి గారు, మీరు చెప్పండి, సైరా 2వ తారీఖు విడుదలయ్యి ప్రపంచవ్యాప్తంగా కూడా మెగాస్టార్ మరొకసారి తన స్టామినా ఏంటో చూపెట్టినటువంటి సినిమాగా మనకు కనిపిస్తుంది, ఎలా చూస్తున్నారు? ఎలా చూడటం అంటే మీ ఉద్దేశం నాకు క్లారిటీగా తెలియలేదు. ఇది ఒక మంచి సినిమా అండి. అంటే తెలుగు కథని ఒక భారీ స్థాయిలో తీసిన సినిమా. సో అంచేత ఖచ్చితంగా ఇది ఆ తీయడం కూడా అన్ని విధాల చాలా టాప్ నాచ్లో ఉండేలాగా, ఎక్కడ ఏమాత్రం రాజీ పడకుండా తీయడం అన్నది ఒక అద్భుతమైన సంగతి. ఎక్కడా కూడా సినిమాకి వంక పెట్టడానికి అంటూ ఏమీ లేదు. సినిమాకి వంక పెట్టాల్సిన అవసరం లేదు, వంక పెట్టే అవకాశమూ లేదు, రెండూ లేవు. ఎందుకంటే సినిమాలో వస్తున్న ఆధునిక సాంకేతికతని అద్భుతంగా వాడుకున్నారు. కేవలం డబ్బులు ఖర్చు పెట్టేస్తే పని అయిపోదు. ఆ సినిమాకి తయారు చేసుకున్న స్టోరీ బోర్డు కానీ, స్క్రిప్ట్ కానీ, తీసిన విధానం కానీ, ప్రతి ఒక్క టెక్నీషియన్ దగ్గర నుంచి రాబట్టుకున్న వర్క్ కానీ, ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉన్నాయి. సో ఇవన్నీ చేయడానికి కెప్టెన్ సురేందర్ రెడ్డి, ఆయన చాలా ఎక్సలెంట్గా కష్టపడ్డాడు ఒక 2-3 ఏళ్ల పాటు. సో ఆ కష్టం అంతా స్క్రీన్ మీద కనిపించింది. సో ఇక చిరంజీవి గారు కష్టం చెప్పనక్కర్లేదు, ఆయన చేయగలంత ఆయన చేశాడు, మిత్రం చేశాడు. సో సినిమా మీద డెఫినెట్గా చిరంజీవి గారు మెగాస్టార్ స్టామినేంటో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. గతంలోనే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రాచుర్యం చెందారు మెగాస్టార్. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు తెలుగు సినిమా కూడా మనకు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా మనకు తెరకెక్కడం, అంటే బాహుబలి నుంచి మొదలైనటువంటి ప్రస్థానం ఈరోజు సైరాతో కూడా మరొకసారి ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమా ఖ్యాతి చెందేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎలా చూస్తున్నారంటే డైరెక్షన్ పరంగా కానీ, తెలుగులో ఉన్నటువంటి దర్శకత్వాల వీళ్ళందరి ప్రతిభ కానీ? ఖచ్చితంగా ఒక విషయం అయితే నేను చెప్తానండి, ఇన్నాళ్ళు మన దగ్గర ఒక 200-300 కోట్ల డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ లేకపోలేదు, ఉన్నారు. దాన్ని డిమాండ్ చేసే స్క్రిప్ట్లు లేకపోలేదు, ఉన్నాయి. అయితే ఇవాళ వరల్డ్ వైడ్గా వచ్చిన మార్కెట్ ఆ ధైర్యాన్ని ఇచ్చింది. చిరంజీవి గారే ఓపెన్గా చెప్పినట్టుగా బాహుబలి అనే సినిమా ఆ ధైర్యాన్ని ఇచ్చింది. సో బాహుబలి అనే సినిమా ధైర్యాన్ని ఇచ్చినా కూడా, సైరా అనే సినిమా చేసినా కూడా, ఆ డైరెక్టర్ ఆ ప్రాజెక్ట్ని అంతలా హ్యాండిల్ చెయ్యలేకపోయారు అని అనిపించింది మనకి. సో అప్పుడు అందరికీ ఏమనిపించిందంటే, శంకర్ తమిళంలో, తెలుగులో రాజమౌళి, ఈ ఇద్దరు తప్ప ఇంత పెద్ద భారీ ఈ ప్రాజెక్టులు ఇంకోళ్ళు ఎవరు హ్యాండిల్ చేయలేరు అన్న అభిప్రాయం కలిగింది. సో ఫస్ట్ టైం సురేందర్ రెడ్డి నేనున్నాను, నేను కూడా హ్యాండిల్ చేయగలను, ఏ మాత్రం బాహుబలికి తీసిపోకుండా ఆయన హ్యాండిల్ చేశాడు. ఆ టెక్నాలజీని కానీ, విఎఫ్ఎక్స్ని అన్నింటినీ అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. సో డెఫినెట్గా మరొక మంచి డైరెక్టర్ మనకు వచ్చాడు. సో ఇంక ఇంటర్నేషనల్గా అంటారా, ఇప్పుడు కాలం మారుతుంది, వరల్డ్ అంతా కూడా ఒక స్మాల్ విలేజ్లా అయిపోయింది. సో ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు స్ప్రెడ్ అయ్యి ఉన్నారు. సో ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి సినిమా ఎక్కడున్నా తీసుకుని చూసే అవకాశం లభించింది, మార్కెటింగ్ వచ్చింది, ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇంక మీదట కేవలం డబ్బులు పెట్టే సినిమా అని కాకుండా ఇలాంటి మంచి సబ్జెక్టులు, అంటే ఐ మీన్ నేను అనేది ఈ స్వాతంత్ర పోరాటకాలు ఎక్కలేదు, ఒక పాన్ ఇండియా వేదిగా యాక్సెప్టబుల్గా ఉండే స్క్రిప్ట్లు ఏమైనా తీసుకుని సురేందరెడ్డి కావచ్చు, రాజమౌళి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మన వాళ్ళకి మంచిదే. మొత్తానికైతే సైరా చిత్రము విజయవంతమైన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సినీ ప్రముఖులందరూ కూడా వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. సో మరొక ఇక్కడికి వచ్చినటువంటి సినీ ప్రముఖుల్లో మరొక వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సైరా విజయవంతానికి సంబంధించి వారి యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకుందాం.